పాండు పుత్రుని బలం ఇంతేనా? నాకు ముందే తెలిసి ఉంటే నా మనవడిని నీతో మల్లయుద్ధానికి పంపి ఉండేవాడిని. గాయస్, ఈ రోజు మనం అయితే మహాభారతం ఎపిసోడ్ అయితే చూసేద్దాం. ఈ ఎపిసోడ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. వీడియోలోకి వెళ్ళక ముందు ఈ వీడియోకి నేనైతే 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసినా సరే మన వీడియో టార్గెట్ అనేది రీచ్ అయిపోతుంది. లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో అయితే స్టార్ట్ చేయక ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా వీడియో అయితే చూడండి. తీసుకురండి ఆ కృష్ణ భక్తులందరిని. సమ్రాట్ జరాసంధునికి, సమ్రాట్ జరాసంధునికి, సమ్రాట్ జరాసంధునికి. మాధవ, మనం ఆ రాజుల బలిని నిరోధించాలి. ఇది ఎంతో సులభమైనది పార్థ. జరాసంధుడు మల్లయుద్ధానికి ఆహ్వానాన్ని తిరస్కరించలేడు. ఇది అతని బలహీనత. సమ్రాట్ జరాసంధ, నా ఈ మిత్రుడు వృకోదరుడు మిమ్ము మల్లయుద్ధానికి ఆహ్వానిస్తున్నాడు. ఇప్పుడు సమయం కాదు, బలిముహూర్తం దాటిపోతుంది. బ్రాహ్మణులారా, మీరు మల్లయుద్ధ ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నారా? మిత్రమా, ఇది ఎంతో హర్షించవలసిన విషయం. మనం గెలిచాం. ఇప్పుడు నీవు ఆర్యవర్తంలోని మల్లులందరికీ తెలియజేయవచ్చు స్వయంగా సమ్రాట్ జరాసంధుడే నీవిచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించాడని. ఇది మనమెంతో హర్షించవలసిన విషయం. పదండి. ఆగండి, ముందు నా పాదాన్ని కదిలించు చూస్తాను. ఆహ్వానించే దుస్సాహసం ఆ తరువాత చేయవచ్చు. ఏ పాదాన్ని కదిలించాలి సమ్రాట్? అంత పొగరు చూపించక మల్లుడా, ఏదో ఒక పాదాన్ని కదిలించు. నేను మగధకు విచ్చేసిందే మీ రెండు పాదాలు విరగొట్టడానికి. ఎవరు మీరంతా? భోజనం ప్రారంభించిన తరువాత భోజనం వండిన వారి గోత్రాన్ని ప్రశ్నించకూడదు సమ్రాట్ జరాసంధ. ఆహ్వానాన్ని స్వీకరించారు కదా, మరి మల్లయుద్ధం చెయ్యండి. నీవు వాసుదేవుడివి కదూ? ప్రణామాలు. పాండుపుత్రుడు భీముడు మీతో మల్లయుద్ధం చేసేందుకు ఉత్సుకతతో ఉన్నాడు. నీవిక్కడే ఉండాలి గొల్లవాడ, నేనిచ్చే ఆఖరి బలి నీవే. విశ్వాసముంచండి సమ్రాట్, నేను పారిపోయేందుకు రాలేదు. సమ్రాట్, మీరు మల్లయుద్ధం మాటలతోనే చేస్తారా లేక మీ కాళ్ళు చేతులు ఉపయోగిస్తారా? సమ్రాట్ జరాసంధునికి, సమ్రాట్ జరాసంధునికి. ఈ మూర్ఖుడు బలి ఇవ్వడం మానేసి మల్లయుద్ధం చేయడానికి పెడుతున్నాడేమిటి? ఏంటి, పాండుపుత్రుని బలం ఇంతేనా? నాకు ముందే తెలిసి ఉంటే నా మనవడిని నీతో మల్లయుద్ధానికి పంపి ఉండేవాడిని. సమ్రాట్ జరాసంధునికి, సమ్రాట్ జరాసంధునికి, సమ్రాట్ జరాసంధునికి, సమ్రాట్. హా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 హ
ఈ కార్యం కేవలం నీ మీదే ఆధారపడి ఉంది భీమసేన. నీవు బాల్యంలో మగధ మల్లుని వద్ద మల్లయుద్ధం చేయడం నేర్చుకున్నావని విన్నాను. ఏవైనా చిక్కాలు జ్ఞాపకం ఉన్నాయా? ఉన్నాయి, బాగా గుర్తున్నాయి. మరైతే జరాసంధుని వధ నిశ్చయమే భీమసేన. శుభమస్తు. అగ్రజ, జరా అనే రాక్షసి వాని శరీరంలోని రెండు భాగాలను జోడించి జరాసంధుని బ్రతికించిందట. నేను వాని శరీరాన్ని మళ్లీ ముక్కలు చేసి పారేశాను. ఈ భూమి మీద మరొక భారం తొలగిపోయింది అగ్రజ. నీ బలం ముందు జరాసంధుని బలమెంతటిది భీమ? కేవలం బలమే కాదు, నా బుద్ధిని కూడా గుర్తించండి అగ్రజ. వీరు ఈ వాసుదేవుడు అక్కడ నిల్చొని పుల్లతో ఆడుకుంటున్నాడు. అది చూసి నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ జరాసంధుని రెండు భాగాలను వేర్వేరు దిశలలో పడవేస్తే అప్పటికవి ఎప్పటికీ కలుసుకోవని. నాకు తెలుసు ఇది అసత్యమని, కానీ దీనిని ఖండించే సాహసం మాత్రం చేయకు వాసుదేవ. చెయ్యను భీమసేన. జరాసంధుని వధించిన వారికి విరుద్ధంగా నేనెలా మాట్లాడగలను? బుద్ధిమంతుడివే. మాత ఆదేశాన్ని అమలు చేసే దిశగా వచ్చిన మొదటి సమస్యను మీరు ముగ్గురు పరిష్కరించారు. స్వతంత్రులయ్యే దిశగా రెండవ అడుగు వేసే సమయం వచ్చింది. మనము శీఘ్రమే రాజసూయ యజ్ఞం చేయవలసి ఉంది. మహాభారతం ఎపిసోడ్ అయితే చూసారు కదా, ఎపిసోడ్ గురించి మీకు ఈ ఎపిసోడ్ లో ఏమర్థమైందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దాంతో పాటుగా ఈ మహాభారతం ఎపిసోడ్ లో ఈ వీడియోలో మీకు ఏ క్యారెక్టర్ బాగా నచ్చిందో ఆ క్యారెక్టర్ నేమ్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ మహాభారతం ఎపిసోడ్స్ మన ఛానల్ ప్లే లిస్ట్ లో అయితే డైలీ డే బై డే అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయి. నేనైతే ఐకార్డ్స్ లోని అలాగే వీడియో ఎండ్ లో మీకు మహాభారతం ఎపిసోడ్స్ యొక్క ప్లే లిస్ట్ అయితే పెడతాను, మీరు వెళ్లి చెక్అవుట్ చేసియచ్చు. గాయస్, చాలా మంది అయితే నన్ను అడుగుతున్నారు బ్రో స్క్రీన్ అయితే పెద్ద చేయొచ్చు కదా అని. స్క్రీన్ అయితే పెద్ద చేయలేము, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ అనేవి వస్తాయి, ఇది అందరికీ తెలిసిందే. స్క్రీన్ అయితే మీరు జూమ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నదని నేను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇంక జై శ్రీకృష్ణ అని కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?